Achyutam Films. ప్రస్తుత కాలంలో అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు పెరగటం ఒకటి. ఆహారపు అలవాట్లు మరియు అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు అనేక చిట్కాలు పాటిస్తారు, కానీ అంత త్వరగా బరువు తగ్గరు. అందుకు కారణం ఆహారపు అలవాట్లు. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా బయట తినడానికి ఇష్టపడతారు, కానీ హోటల్లో వాడే హానికరమైన పదార్థాల వల్ల బరువు పెరగటమే కాక అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. బరువుతో నానా అవస్థలు పడుతూ రోజు వ్యాయామం చేయటం, తిండి తగ్గించడం వంటి పద్ధతులను చాలా మంది ఫాలో అవుతారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆ సమయంలో కొవ్వు పదార్థాలకు చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే శరీరంలో అధికంగా కొవ్వు ఉత్పత్తి అవ్వటం వల్ల అధిక బరువు పెరుగుతారు. అయితే కొవ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చెడ్డదిగా పరిగణించబడుతుంది. బరువు తగ్గించే క్రమంలో ప్రజలు వెంటనే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు, ఎందుకంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల అవి కొవ్వుని ఎక్కువగా ఉత్పత్తి చేసి అధిక బరువుకి కారణమవుతాయని. ఇది సరైనదిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం కాదు. అన్ని రకాల కొవ్వులు ఆరోగ్యానికి చెడ్డవి కావు, మరియు అవి మన శరీరంపై ఒకే ప్రభావాన్ని చూపవు. ప్రోటీన్ మరియు విటమిన్లు వంటి పోషకాల యొక్క మరొక మూలం. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి కొవ్వు కొంత మొత్తాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. అయితే అందుకోసం మీరు సరైన కొవ్వును ఎన్నుకోవాలి. మీరు తినగలిగే 3 కొవ్వు యొక్క ఉత్తమ వనరులు ఇక్కడ ఉన్నాయి. గుడ్డులో అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని, ఇది తింటే అధిక బరువు పెరుగుతారని అనేక మంది భావిస్తారు. అయితే గుడ్డు తినటం వల్ల బరువు తగ్గుతారని మనలో చాలా మందికి తెలియదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల చాలా మంది మొత్తం గుడ్డు తినరు, దీన్ని అనారోగ్యంగా భావిస్తారు. మొత్తం గుడ్డులోని క్యాలరీలలో 62% కొవ్వు నుండి వస్తుంది. కానీ మీ ఆహారం నుండి గుడ్డు పచ్చసొనను నివారించడానికి ఈ కారణం సరిపోతుంది. కొవ్వుతో పాటు పచ్చసొనలో ఐరన్, విటమిన్ B2, B12 మరియు D వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి గుడ్డులోని తెల్లసొనలో లభించవు. మీరు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకుంటే మీ శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను మీరు కోల్పోతారు. గుడ్లు బరువు తగ్గటానికి స్నేహపూర్వక ఆహారం. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.